ఫస్ట్ రామ్మూర్తి గారు మీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మీరే ఇప్పుడు ఈ డిమాండ్ చేస్తున్నారు రుణమాఫీపై. ఏం జరుగుతోందండి? సెల్ఫీ ఫర్ రుణమాఫీ అంటే మీరు చేస్తున్నారా, నిజంగా రైతులే చేస్తున్నారా అండి? యా, అందరికి నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. వాస్తవానికి ఈ విషయం మనం గత 6 నెలల నుండి, దాదాపు 100 రోజులలో రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి గారు, ఫస్ట్ అంతకంటే ముందే మీరు 2 లక్షల రుణం తీసుకోండి, ఎవరైతే ఉన్నారో తీసుకోలేదో వెంటనే ఉరుక్కండి, 2 లక్షల రుణమాఫీ చేసేస్తాము, మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజులలో చేస్తానన్నారు. అది పోయింది, రకరకాలుగా మాటలు చెప్పారు, బూతు మాటలతో, గలీజ్ మాటలతో గబ్బు లేపుతున్నాడు తప్ప ఈ ముఖ్యమంత్రి. కనీసం తెలంగాణ సమాజానికి ఇచ్చిన హామీని, ముఖ్యంగా రుణమాఫీ హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. నిజంగా వాళ్ళు, వాళ్ళ గోస, రైతుల గోసను వాళ్ళ ఉసురు తగులుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా ఇప్పుడు వీళ్ళే 42 కోట్లు అవుతుందని వీళ్ళే ముందు చెప్పారు, తర్వాత 31 కోట్లు అవుతుందని వీళ్ళే చెప్పారు, బడ్జెట్ లో 26 కోట్లు పెట్టారు, ఇచ్చిందో 17,000 కోట్లు. అంటే ఎక్కడ కూడా పొంతన లేదు. మంత్రులు చెప్పిన ఆయనకు అర్థం కాదు, మా మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఎన్నిసార్లు చెప్పినా ఈయనకు మరి సీమ కుట్టినట్టు లేదు. కాబట్టి ప్రజల్ని మోసం చేయాలనే ఒక దుర్బుద్ధి తప్ప, రైతులని ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన తప్ప ఇక వేరే ఉద్దేశం ఈ రేవంత్ రెడ్డి గారికి లేదు, కాంగ్రెస్ సర్కార్కు లేదు. కాబట్టే గత 6 నెలల నుంచి 9 నెలలు కావస్తున్నది, 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయింది, 350 రోజులకు దగ్గరకు వస్తున్నది, మరి ఇంకా రుణమాఫీ కాలేదు. 15 లోపు చేయకుంటే నేను రాజీనామా చేస్తాన్నాడు. అది పోయింది, దేవుళ్ళ మీద, ప్రతి కనబడ్డ దేవుడి మీద ఒట్టేసారు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తాన్నాడు, చేయలేదు. కాబట్టి వీళ్ళకు, ప్రజలకి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, ప్రజలు మమ్మల్ని ఈ గవర్నమెంట్ మోసం చేసింది, మమ్మల్ని ఎన్నికల సామాగ్రిలాగా వాడుకున్నది, ఓట్లు వేసుకున్నది, ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య లాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది అని ప్రతి రైతు కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు బాధపడుతున్నారు, వాళ్ళ యొక్క ఇబ్బందిని ఏదో రకంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు నిన్న రీసెంట్ గా వాళ్ళ పొలాల దగ్గరికి పోయి, వాళ్ళ పంట చేల దగ్గరికి పోయి, ఇగో మా పొలం ఇది, సెల్ఫీలు దిగుకుంటూ, మాకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క దమన నీతి, నిజంగా వీళ్ళ యొక్క చిత్తశుద్ధి అర్థమైపోతుంది. వీళ్ళు రైతులకు రుణమాఫీ చెయ్యరు, 42% మాత్రమే అయిందని వాళ్ళ మంత్రే చెప్తాడు. అంటే ఇంకా 52% రైతులు ఎదురు చూస్తున్నారు. 2 లక్షల పైన ఉన్న వాటిని వీళ్ళు 2 లక్షల లోపు చేసి, మరి 2 లక్షల పైన ఉన్న వాటిని వాళ్ళు కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించచ్చు కదా, అది చెయ్యరు. కాబట్టి ఈ ప్రభుత్వం ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతుల్ని మోసం చేసే ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి, ఖచ్చితంగా తిరగబడతారు. అందుకని మంత్రులు ఊర్లలోకి పోటాలే, ఊర్లలోకి పోతే సెక్యూరిటీ తోటి ఏదో ఒక బౌన్సిలర్లను పెట్టుకొని పోతున్నారు తప్ప, స్వతంత్రంగా ఒంటరిగా ఈ మంత్రులు కూడా ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క మహిళలు తుప్పుకున ఉమ్మేస్తున్నారు, ముసలి వాళ్ళు, వృద్ధులైతే, వాళ్ళైతే మా పాపం తగులుతుందయ్యా, మాకు పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ గారిని వదిలిపెట్టుకొని వీళ్ళు ఇస్తానన్న 4,000 రూపాయల కోసం మేము ఆశపడి ఓటేశాము, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని ఒక పక్క వృద్ధులు కూడా బాధపడుతున్నారు. ఒక అటుపక్క అటు రైతు కూలీలు, రైతు భరోసా అని 15,000 రూపాయలు ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. కాబట్టి ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఒక్క పని కూడా సరిగ్గా సక్రమంగా చేయలే. సీఎం అంటే కటింగ్ మాస్టర్ గా ఉన్నాడు, కోతల మాస్టర్ గా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఇంకా తిరగబడతారు, రేపు వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పే రోజు వస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారు. రామ్మూర్తి గారు, అయితే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు కుప్పగా చేసేసింది రాష్ట్రాన్ని, అయితే ఈ అప్పులు ఊపి నుంచి తేరుకోవటానికి కొంత సమయం పడుతుంది, అందుకే కాస్త జాప్యం అవుతుంది, కాకపోతే ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, రైతు రుణమాఫీని ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. లంకె బిందులు ఉంటాయి అనుకుంటే ఖాళీ బిందులు ఉన్నాయి అని వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. అసెంబ్లీలో వీళ్ళు ప్రకటించిందే 4,00,000 కోట్ల అప్పు అయింది, ఖాళీ వీళ్ళు ఇచ్చిన 8-9 నెలల్లోనే
దాదాపు 75,000 కోట్ల రూపాయల అప్పు ఆల్రెడీ దాటిపోయింది. అంటే వీళ్ళకు తెలియదా అండి ఈ రాష్ట్రం అప్పు ఉన్నది? ఇగో ఇన్ని గొంతమ్మ కొరకు వాళ్ళ నోటికి మొక్కాల, ఏది వస్తే వాళ్ళు చెప్పారు, ప్రజలకు హామీ ఇచ్చారు, ఎటు తిరిగి మేము గద్దెను ఎక్కారా, కేసీఆర్ గారిని గద్దె దింపాలా? అంటే మాయ మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చి మోసం చేసి ఒక అబద్ధపు 100 అబద్ధాలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గద్దె దిగేదాకా అదే ప్రజలు పోరాడతారు. ఖచ్చితంగా వీళ్ళ యొక్క బండారం బయటపడ్డది. ఇప్పటికే మాయ మాటలు చెప్పుడు అర్థమైపోయింది, ఇక దేవుళ్ళ మీద ఒట్లేసుడు, ఇంకా అక్కడెక్కడికి పోయి మాయ మాటలు చెప్పుడు, ఇంకా ఇది టైం కూడా అయిపోయింది, దాదాపు 1 సంవత్సరం కూడా దగ్గరకు వస్తున్నది, ఇంకొక 2 నెలలు అయితే 1 సంవత్సరం అయిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికైనా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు నిజంగా మాట మీద నిలబడే, వీళ్ళ ఎట్లా మాట మీద నిలబడే వాళ్ళు కాదని అర్థమైపోయింది. ప్రజల ఉసురు, ముఖ్యంగా రైతుల ఉసురు పోసుకోవద్దు. వెంటనే 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీని మొత్తం మీరు అందరికీ అన్నారు, మేము అందరికీ అన్నారు, ఉద్యోగులా, ఐటీలా, లేదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ, కుటుంబీలా, వాని ఇవన్నీ ఏం చెప్పలేరు ఎన్నికలకు ముందు, ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు 31 రకాల కొర్రీలు పెట్టి రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఖచ్చితంగా వీళ్ళను మెడలు వంచి, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి 100కు 100% రైతులందరికీ రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.